విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ తగిలిసిన మూటాలను ముగ్గురు నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి లక్ష నగదు, 60 కేజీల కాపర్ కాయిల్స్, ఒక కారు, ద్విచక్ర వాహనం, 4 మొబైల్స్, ట్రాన్స్ఫార్మర్లను విప్పి పనిముట్లు స్వాధీనం చేసుకున్నట్లు సిపి రాచకొండ సిఎస్ చౌహాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మాట్లాడుతూ మొత్తం 306 ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ ను ఈ మూట దొంగిలించింది. ఈ మూట పైన ఇప్పటి వరకు మొత్తం 173 కేసులున్నాయి. 81 కేసులలో ఈ మూట ఇప్పటి వరకు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని ఉంటున్న ఈ మూటను మొదటిసారిగా సిసిఎస్ఎల్బి నగర్ భువనగిరి పోలీసులు కలిసి పట్టుకున్నారు. ఈ మూట రాచకొండ, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లో ఈ నేరాలు చేస్తున్నట్లు ఇప్పటి వరకు ఈ మూట 173 కేసుల్లో నిందితులు, మూటాలోని మరో 6 పరారీలో ఉన్నారని తెలిసింది. ఎక్కువ ఒకేలు వద్దు, ఒకటి ఒకే కన్నా ఒక చాలు పది. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है. सेंट्री करा रहे बाकी गार्ड निशन है. ये गार्ड को सबको रिवार्ड होगी. सेंट्री करा रहे बाकी गार्ड. थैंक यू थैंक यू थैंक यू. माय इंदिरो టుడే లెట్ అస్ కీప్ సమ్ టైమ్ టు ద టైమ్ కటేసి వాళ్ళందరితో కూడా ఆల్ కాన్షియస్ కూడా కన్వర్ట్ చేసుకొని అమ్మటం అది వీళ్ళకి పని. సో వారు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఎప్పుడైనా ఉంటే వారికి సహాయం చేసేవాళ్ళు, ఫైనాన్స్ ప్లస్ ద డిస్పోజల్ ఆఫ్ ప్రాపర్టీ అది చేశారు. త్రీ రిసీవర్స్ ఆర్ దేర్. దాంట్లో ఒకరో ఎబ్స్కాండింగ్ మహేష్ అని, ఇది కూడా కామన్ నేమ్ చెప్పేస్తున్నాను. సో దే ద పీపుల్ బిలాంగ్ టు యూపీ, ఒడిశా అండ్ వన్ ఆర్ టూ లోకల్ వారు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. ఎందుకంటే ఫర్నెస్ విదౌట్ లోకల్ సపోర్ట్ మేము చేయలేము. ఆజ్